వెజ్ ఫ్రాంకీకి కావలసిన పదార్థాలు రెడ్ కిడ్నీ బీన్స్ అండ్ చనా. మనం 6 అవర్స్ సోక్ చేసుకుని బాయిల్ చేసి తీసుకోవాలండి, 1/2 కప్. ఇది ఆప్షనల్. క్యాబేజ్ తురుము 1/2 కప్, క్యాప్సికమ్ స్లైసెస్ 1/2 కప్, క్యారెట్ తురుము 1/2 కప్, బీట్రూట్ స్లైసెస్ 1/2 కప్. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో నూనె కానీ బటర్ కానీ వేసుకోవాలండి. వెజ్జీస్ అన్నీ కూడా జస్ట్ 2 to 3 మినిట్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీరా పౌడర్, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసుకుని 1 నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండి కలుపుకొని చపాతీలు చేసుకోవాలి. చపాతీలో పైన రెడీ చేసుకున్న ఫిల్లింగ్ వేసి ర్యాప్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే మైనస్ వేసుకోవచ్చు, లేదా పీనట్ బటర్ వేసుకోవచ్చు, గ్రీన్ చట్నీ అయినా వేసుకోవచ్చు. చపాతీని టిష్యూ పేపర్ ఆర్ ఫాయిల్లో ర్యాప్ చేయొచ్చు. అంతేనండి, మన ఎంతో టేస్టీ హెల్దీ వెజ్ ఫ్రాంకీ రెడీ అయింది. ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.